టికెట్ ఫినాలే టాస్క్ అనేది మొత్తం మూడు రౌండ్లుగా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ది ఎండ్యూరెన్స్ ఓపిక మీద, ఆ తర్వాత వచ్చేసి ఫోకస్ మీద, ఆ తర్వాత స్పీడ్ మీద. సో ఇలా మూడు రౌండ్ల టాస్క్ అనేది జరిగేసరికి ఎవరైతే లీడింగ్ లో ఉంటారో వాళ్ళు వచ్చేసి టికెట్ ఫినాలే విన్నర్ అవుతారు త్రీ రౌండ్స్ లో కలిపి. ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఫస్ట్ రౌండ్ ఎండ్యూరెన్స్ టాస్క్ లో ఎవరైతే అందరూ ఆడినప్పటికీ కాళ్ళకి చాలా మందికి మంచులో నిలబడడం వల్ల వచ్చేసి ఏమైందంటే గాయాలయ్యాయి. డాక్టర్ కూడా వచ్చారు చూశారు. ఆ పరంగా చూసుకుంటే కాజల్ పింకీ ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత చూసుకుంటే గనక తర్వాత మానస్ సన్నీ సిరి వీళ్ళలో గనక చూసుకుంటే గనక సిరికి కాలికి బాగా దెబ్బలు తగిలాయి. శ్రీరామ్కి కూడా వీళ్ళిద్దరూ నడవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సెకండ్ రౌండ్ ఫోకస్ గేమ్లో వచ్చేసి సిరి ప్లేస్నేమో షణ్ముఖ ఆడుతున్నాడు, శ్రీరామ్ ప్లేస్నేమో సన్నీ ఆడుతున్నాడు. ఈ ఇద్దరిలో ఆడి ఎవరు గెలిచారు అంటే కనుక సన్నీ విన్ అయినట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. సో డైరెక్ట్గా ఇప్పుడు ఫైనల్ టికెట్ లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో నెక్స్ట్ రౌండ్కి స్పీడ్ కావచ్చు. ఎవరెవరు వెళ్ళారు అంటే శ్రీరాము, సన్నీ, సిరి, మానస్ వీళ్ళ నలుగురు వెళ్ళినట్లు తెలుస్తుంది. కానీ వీళ్ళ నలుగురులో విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అంటే కనుక మనం డే వన్ నుంచి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం ఎవరు విన్ అవుతారు అంటే డెఫినెట్లీ ఎక్కువ శాతం విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే శ్రీరాము అలాగే వచ్చేసి మానస్కి. వీళ్ళిద్దరిలో ఒకరిని టాప్ ఫైవ్లో ఉంచుతారు. ఆల్మోస్ట్ 90% ఈసారి టికెట్ ఫినాలే అనేది శ్రీరామ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అతను టాప్ 3 కంటెస్టెంట్, మోస్ట్లీ టాప్ 3 ఏదో టాప్ 5 కంటెస్టెంట్స్లో ఇద్దరిలో ఒకరికి ఇస్తారు. లాస్ట్ సీజన్లో సామ్రాట్ కావచ్చు, దానికి ముందు అఖిల్ సార్థక్ కావచ్చు, దాని ముందు రాహుల్ సిప్లిగంజి. ఈ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుంటే ఎక్కువ శ్రీరామ్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూడాలి, బట్ మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మానస్ శ్రీరామ్లో ఎవరికి వస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కాజలు, పింకీ అలాగే వచ్చేసి షణ్ముఖ్ జశ్వంత్ వీళ్ళ ముగ్గురు వచ్చేసి టికెట్ ఫినాలే నుండి బయటకు వచ్చినట్లయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఎవరికి టికెట్ ఫినాలే వస్తే కరెక్ట్ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఎవ్రీవన్.